అంతేనమ్మా. మానవత్వం మర్చిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్ళల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా. నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యురాలయ్యా నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముడిని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మ అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కాని చల్లటి అమ్మ నీడలో అమాయకుడుగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాట ఇయ్యమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను. అమ్మా, గండగూడెం చూడడానికి ఇవాళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలికలు ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూశాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా. బాబు, అతని ఆఖరి కొరకు ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగూ అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలని రా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తా.